ప్రైజ్ లార్డ్ టు ఆల్. బైబిల్ని ఎలా చదవాలి అని చాలామంది అడుగుతూ వచ్చారు. దానికోసం ఒక వీడియో తయారు చేయమన్నారు. మీరు చూసి బైబిల్ని ఈరోజు నుంచి విధంగా చదవండి. బైబిల్ని చాలామంది ఎలా పడితే అలా చదువుతూ ఉంటారు. వారికి తోచింది చదవాలి కాబట్టి అని వారు ఏది పడితే అది ఓపెన్ చేసి అక్కడ ఏ మాట కనబడితే దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది క్యాలెండర్ వాగ్దానం చూసి వెళ్ళిపోతుంటారు. అయితే దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఖడ్గము బైబిల్. ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలా, ప్రతి క్షణము చదువుతూ దేవుణ్ణి యందు సంతోషిస్తూ ఉండాలి. అయితే ఈ బైబిల్ని ఎలా చదవాలి అని అనుకుంటే బైబిల్ని మనము చాలా క్రమంగా చదవాల్సి వస్తుంది. బైబిల్లో రెండు భాగాలుంటాయి, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన అనేది మేఘస్తంభానికి గుర్తు, క్రొత్త నిబంధన అనేది అగ్నిస్తంభానికి గుర్తని చాలామంది దేవుని సేవకులు తెలియజేస్తూ వచ్చారు. ఉదయకాలమున లేచినమ్మటే పాత నిబంధన ఆది కాండం నుంచి మీరు ఆరంభించండి. రాత్రి పడుకునేటప్పుడు మత్తయి సువార్తను మీరు ఆరంభించండి. అలా కంటిన్యూగా మీరు ప్రతిరోజు ఒక అధ్యాయం వెంబడి అధ్యాయము చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బైబిల్ ఒక సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. సంవత్సరంలో రెండుసార్లు మనం బైబిల్ చదవగలం. ఈ విధంగా వాచ్మెన్ నీ గారు, బక్సింగ్ గారు, బెల్లి గ్రహం గారు చేస్తూ వచ్చి నేను కూడా చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఇలా చేయండి. సంవత్సరంలో 2 సార్లు బైబిల్ను కంప్లీట్ చేసే కృప దేవుడు మీకు ఇస్తారు.